హలో, వెరీ గుడ్ మార్నింగ్, హ్యాపీ ఉగాది. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. చిన్న షార్ట్ వీడియోలో పెట్టేశాను మొన్న, సో చిన్నగా వీడియో చేశాను అనమాట. మాకు చాలా హడావిడి అయిపోయింది, ఇంక ఈరోజు సరిగ్గా వీడియో తీయలేకపోయాను. ఇంక ఎర్లీ మార్నింగే లేచి ఇంకా అవన్నీ క్లీనింగ్ అంతా ముందే అయిపోయింది అనమాట. ఇంక ఈరోజు పూజ, గుడి ఇంకా అవన్నీ ఉన్నాయి కదా. ఇంకా మార్నింగే మా హౌస్ వ్యూ అయితే ఎలా ఉంది మొత్తం క్లీనింగ్ చేసుకున్నాము. మార్నింగ్ కూడా నేను క్లీనింగ్ చేస్తాను, ఇంకా పూజ చేసుకోవాలన్నమాట. కిందకి వెళ్తాను, మీకు కూడా చూపిస్తారు. మా చెట్టుని కొబ్బరికాయలు చాలా కాసాయి అనమాట, అంటే ఉగాది కోసం అనేసి ఉంచేసాను అనమాట నేను తీసుకున్నా. సో ఇప్పుడు తీసి యూజ్ చేద్దామనేసి ఇంక ఇవాళ తీయించుకున్నాం అనమాట కాయలు. సో ఇంకా కొబ్బరికాయలు అయితే వచ్చాయి, ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి. ఉగాది పచ్చడి చేసేసి కొంచెం పూజ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఇంకా బట్టల విషయానికి వస్తే ఇంక ఈ సారీ వచ్చేసి 700 పడింది. సారీ నేను సిఎంఆర్లో తీసుకున్నాను. ఇది ఒక గోల్డ్ కలర్లా ఉంది, కానీ అయితే ఒక క్రీమ్ కలర్ టైప్ వచ్చిందనమాట. ఇది సంజుది డ్రెస్. ఇది జూడియోలో తీసుకున్నాము ఈ డ్రెస్ సంజు కోసం. అంటే ఒక టీషర్ట్ అండ్ ట్రాక్ ప్యాంట్ అండ్ ఒక శారీ అనమాట నా శారీ. సో ఇంకా హెడ్ బాత్ చేసేసి ఇంకా పూజ చేసుకుని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పిల్లలకి, తర్వాత ఏమో పూజ, తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళడం, ఈ అందులోనే ఉగాది పచ్చడి చేసుకోవడం. చాలా హడావిడిగా అయిపోయింది, సరిగ్గా తీయలేకపోయిన వీడియో అంతా కొంచెం చిన్న చిన్నగా క్లిప్పింగ్స్ వచ్చాయంతే. ఇంకా ఇవ్వండి, కొబ్బరికాయలు అయితే ఇంకా రెడీగా ఉన్నాయి. ఇంకా ఇగో కొబ్బరికాయలు అన్నీ తీయించాం అనమాట. ఇంకా అంటే ఉగాది వస్తుంది కదా అనేసి మధ్యలో తీయించలేదు అసలు కాయలు ఈ మధ్యన. సో ఇక్కడ పువ్వులన్నీ కూడా కోసాను. ఇంకా ఇగోండి మామిడికాయలు, కొంచెం కొబ్బరికాయలు అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా ఇదిగోండి కొబ్బరికాయలు, పువ్వులు, మామిడికాయలు. సో పచ్చడికి అంతా రెడీ చేస్తాను. వేప రాలేదు నా కోసం, దానికోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా పైకి వెళ్ళి ఇంకా మిగతాది అంతా ఇదిగోండి అంతా రెడీ అయిపోయింది. కొంచెం ఆవు పాలతో పరవణం చేశాను అనమాట. నేను ఇగోండి నేను పచ్చడి చేయడం కోసం, ఉగాది పచ్చడి చేయడం కోసం అనేసి కలిపెట్టి ఉంచాను అనమాట. నేను కొంచెం స్వీట్ ఎక్కువ తీసుకుంటానని చెప్పాను కదా. అంటారో ఒకటి అంటారనమాట, మనం తాగేటప్పుడు వగరా పులుపా నోటికి ఏ తగిలితే ఏరంతా అలాగే ఉంటుందని అంటారనమాట. సో నేనేం చేస్తానంటే, మీకు లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా చెప్పాను, నేను కొంచెం బెల్లం ఎక్కువ వేసేసుకుంటానమాట. పులుపు అది నాకు నచ్చదు, ఎక్కువగా పుల్లగా ఉంటే నాకు నచ్చదు అనమాట. అరటిపళ్ళు కూడా ఎక్కువగా తగిలితే కూడా నాకు నచ్చదు, కొంచెం నాకు నచ్చినట్టు చేస్తాను. ఫస్ట్ అయితే బెల్లం వేస్తానండి నేను పచ్చడి కలిపేటప్పుడు. బెల్లం వేస్తాను, తర్వాత చింతపండు అది కలుపుతానమాట. మామిడి ముక్కలు తక్కువ వేసుకుంటానమాట. అరటిపండు, మామిడి ముక్కలు అన్నీ కూడా తక్కువ వేస్తాను అనమాట. తక్కువ వేసి కరెక్ట్గా అన్నీ కరెక్ట్గా చూస్ చేసుకుంటాను, కానీ బెల్లం క్వాలిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి నా పచ్చడిలో. మాత్రం చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అద్దరిపోతే పిల్లలు కూడా బాగా తింటారనమాట. ఫస్ట్ అయితే తులసికొండ దగ్గర పూజ చేసేసుకున్నాను. ఫస్ట్ కొంచెం పరవన్నం ఇక్కడ నీళ్లు పెడతానమాట. ఇవి ఇక్కడ పక్షులు వచ్చి తింటాయండి మా తులసికొండ దగ్గర. ఏ నైవేద్యం కొంచెం నీళ్ళు అవన్నీ పెడతాను కదా, రాగిజంతో తులసికొండ దగ్గర రాగిజంతో పెడతాను కదా, నీళ్ళు పిచ్చుకలు వచ్చి ఇక్కడ తాగుతాయి, చక్కగా తింటాయన్నమాట. అందరికీ కూడా హ్యాపీ ఉగాది, ఉగాది శుభాకాంక్ష. ఈ సంవత్సరం అందరూ కూడా బాగుండాలి, అందరి కోరికలు కూడా తీరిపోవాలి, అందరూ సంతోషంగా ఉండాలి, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, సిరి సంబంధాలతో అందరూ బాగుండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై. మన ఛానల్ ఇప్పటికే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా ఎంజాయ్ చేయండి. చాలామంది లైక్ చేయకుండానే వదిలిస్తున్నారు వీడియో చూసి.